పులివెందుల్లో సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపైన మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎంత నీచం, ఇది కాదా వికృత మనస్తత్వం అంటూ చంద్రబాబు మండిపడ్డారు. గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే
ప్రజల మనసు నుంచి